బయోఫిలియన్స్ కిచెన్ కు స్వాగతం. ఇది డిడిటి ఇలాంటి వాటి వల్ల మస్కిటోస్ ఒకప్పుడు అవి చనిపోయేవి డిడిటి వాడితే, ఇప్పుడు అవి రెసిస్టెంట్ అయిపోయాయి. సిమిలర్గా యాంటీబయోటిక్స్ ఎక్సెస్గా యూస్ చేయడం, ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ వల్ల మనకి అవి పనిచేయకుండా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఇవన్నీ మనని అవి కూడా రెసిస్టెంట్ అయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ అవి చల్లిన ఫుడ్ తినడం వల్ల మనం ఇమ్యూన్ అవ్వమా వాటికి, ఈ పెస్టిసైడ్స్ మనని హార్మ్ చేస్తాయని. ఇక్కడ మనం సమాధానంలో భాగంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మస్కిటోస్ సూక్ష్మజీవులు వాళ్ళ జీవిత చక్రం కాలం చాలా చిన్నది. అంటే మస్కిటోస్ అయితే 21 రోజులు, లేకపోతే 30, డిపెండింగ్ అపాన్ ద వెరైటీ, అంతకంటే ఎక్కువ లేదు. ఇంకా సూక్ష్మజీవులు అయితే 21 గంటలు కూడా అవుతుంది. ఇంకా వైరాణువులు అయితే ఇంకా తక్కువ ప్రాణం. సో ఆ కెమికల్స్ని చూడటం అనేది జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, 7-8 జనరేషన్స్లో ఆ నాలెడ్జ్, ఆ ఎరుక ఏముంది, ఇట్ పాసెస్ ఆన్. అంటే రిపేర్ చేసుకోవటం, అంటే ఎదగటం, వికసించటం, ఈ కెమికల్ని ఎలా మనం డిగ్రేడ్ చేయొచ్చు అని ప్లానింగు, అవంతా దాదాపుగా 3 నెలల్లో జరిగిపోతుంది సూక్ష్మజీవుల్లో అంతా. సో దే బికమ్ రెసిస్టెంట్ ఆఫ్టర్ 7 or 8 జనరేషన్స్, లేకపోతే 12 జనరేషన్స్ అనుకోండి. 12 జనరేషన్స్ను దాదాపు 1 సంవత్సరం కంటే ఎక్కువ లేదు. కానీ మన జనరేషన్ 60 ఇయర్స్ మినిమం అని పెట్టుకున్నా, మనం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదానికి 60 ఇయర్స్ కావాలి. అంటే మన పిల్లలకి, అంటే అప్రాక్సిమేట్లీ దే క్యాలిక్యులేట్ ప్రాక్టికల్ జనరేషన్ 15-20 ఇయర్స్ అంటారు. ఓకే, 15-20 ఇయర్స్ అని లెక్క వేసుకున్నా కానీ యూనిట్ 200 ఇయర్స్. అంటే మనం 200 ఇయర్స్ అయితే కానీ రెసిస్టెంట్ కాలేము ఈ పెస్టిసైడ్స్కి. అంతేకాకుండా ఈ పెస్టిసైడ్స్ మారుతూ వస్తున్నాయి. వీళ్ళు వాణిజ్యీకరణలో ఒకటి ఉన్నది ఇంకొకటి ఉండదు. మోడల్స్ iPhone 1, iPhone 2 ఇలాగా వాళ్ళు డబ్బులు చేసుకునే దానికి కొద్దిగా ట్వీక్ చేసి ఇంకొక ఎక్కువ డబ్బులు. అలాగే ఈ పెస్టిసైడ్స్ కూడాను ఈ సంవత్సరం మంచి ఇంకొకటి వేస్తామని పెస్టిసైడ్ మారుతుంది, మనం మారట్లేదు. విదిన్ జనరేషన్లోనే 50 పెస్టిసైడ్లు వచ్చాయి, ఏ దానికని ఆలోచిస్తాం. ఇదంతా చాలా కష్టమైన పని. అందుకే ఇవన్నీ మనకు విషయాలుగానే మిగిలి ఉంటాయి. ఇంకా పిల్లలకి ఇంకా ఎక్కువ విషయం అవుతుంది. ఎందుకంటే ఆ జనరేషన్స్, 7-8 జనరేషన్స్ అంటే దాదాపుగా 3, ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ వచ్చే ఇంకా 50 సంవత్సరాలు కాలేదు. సో వీ విల్ నెవర్ అచీవ్ దాట్. థియరిటికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఇట్స్ బెటర్ నాట్ టు యూస్. ఆహారం పరంగా అయినా కానీ దీనిలో దూరం ఉంచుకోవటం మంచిది. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.